ప్రాగ్జ్యోతిషపురం అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకుని కామరూప మహాసామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు రవివర్మ. ఒకనాడు అంతరిక్షంలో జరిగిన విస్ఫోటనం వల్ల ఒక గ్రహశకలం మహారాజు అంతఃపురానికి కొంచెం దూరంలో ఉన్న సరస్సు ఒడ్డున పడింది. రాజు, సైనికులు, ప్రజలు అక్కడికి వెళ్లి చూసి ఆశ్చర్యపోయారు. ఆ గ్రహశకలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో ఉంది. సాక్షాత్తు ఆ భగవంతుడే తమ రాజ్యానికి విచ్చేశాడని అందరూ ఆనందించారు. స్వతహాగా భక్తుడైన రవివర్మ ఆ కాలంలో యావత్ భారతావనిలోనే ప్రముఖ శిల్పి అయిన గణపతి స్థపతికి ఆలయ నిర్మాణ బాధ్యతలు అప్పగించాడు. ఆలయ నిర్మాణం అద్భుతంగా జరిగింది. అచిరకాలంలోనే ఆ ఆలయం చుట్టూ ఒక ఊరు వెలిసింది. ఆ ఊరి పేరే సుబ్రహ్మణ్యపురం. ఈ పూర్ణ కలశం జాగ్రత్తగా శివానంద తీర్థుల వారికి అందజేయమ్మా. ఉన్నట్టుండి ఊళ్ళోకి స్వామిజీ ఎందుకు వచ్చారా? నువ్వు ఊళ్ళో లేవుగా, నీకు తెలియదుగా, 2 రోజుల క్రితం దోషం జరిగిపోయిందిరా స్వామి. స్వామికి అభిషేకం చేస్తున్నాను. స్వామికి అభిషేకం జరిగితే అరిష్టం కదరా? అయినా ఊరి దేవాలయం మంచి చెడు చూసే గోపాలంగాడు అలా చేశాడా? అందుకే స్వామీజీని పిలిపించారా, ప్రాయశ్చిత్తం కోసం. ఆందోళన చంద్రకువర్మ, జరిగింది నా దృష్టికి గోచరించింది. భగవంతుడు తండ్రి లాంటివాడు, దోషం జరిగినప్పుడు దండిస్తాడు. అది దారిలో పెట్టేందుకే తప్ప ద్వేషంతో కాదు. భయపడకుండా మీ కార్యాన్ని నెరవేర్చండి, ఏ ప్రమాదం జరగదు. ఆ భగవంతుడు ఈ ఊరికి రక్షణగా ఒకణ్ణి సిద్ధం చేసే ఉంచాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం, దీంతో ఇక నా వల్ల కాదురా. నేనేం చేస్తాను బావ, ఇది ఆగిపోతే ఏమండి? సుబ్రహ్మణ్యపురం వెళ్ళాలి. నేను కూడా అటే ఎక్కండి. రే, బండి బాగు చేయించుకుని గుడి దగ్గరకు వచ్చే. నేను బండి బాగు చేసుకురావాలా? ఇక్కడ మెకానిక్ ఎవరు దొరుకుతాడు? నువ్వు వెళ్ళిపోతావా? రే బావ. ఆలయంలో సమస్త శాంతులు జరిపించండి సుబ్రహ్మణ్య. స్వామి, రానున్నది కఠిన కాలంగా కనిపిస్తోంది వర్మ, అయినా సరే ధైర్యంగా ఉండు. ఇప్పుడు చూడండి, ఆ స్వామీజీది దుస్సకనం అని చెప్పి పూజలు యాగాలు హోమాలు చేయించుకోమంటాడు. 2000 సంవత్సరాల గుడండి ఇది, పగుళ్ళు రావా? 100 రూపాయలు పెట్టి సిమెంట్ తో అతికిచ్చేదానికి ఇప్పుడు ఈ స్వామీజీ ఎంత బిల్లేస్తాడు? సుబ్రహ్మణ్యపుర గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. మళ్ళీ ఈతల పోటీలు మొదలవబోతున్నాయి. మీరు ఆనందంగా ఉన్నారా? ఏమైందండి ఈరోజు మీకు? మేము ఎప్పుడూ ఆనందంగానే ఉన్నాం, చాలా లేట్ అయింది, పదండి. అమ్మ
స్వామి కరుణించాడు, నా స్వామి కరుణించాడు, నేను వెళ్ళిపోతున్నా, నా స్వామి కరుణించాడు, నేను వెళ్ళిపోతున్నా. Good morning, Dr. Skanda. Morning. Welcome. Thank you. Please. I would like you to meet Karthik. Karthik, Dr. Skanda. Oh, India alone a number one neurologist. Ina chala hetu badanga ancient temples meeda research chesadu. He's a real scholar. Good. Karthik, it's so strange. Karthik anna, Skanda anna, Subramana Swami kada. Man iddari perlu okate, iddari interest kuda okate. Yes. Ippudu, nee presentation meeda aasakti perigindi. All the best. Sir. కార్తిక్, ఇంకెవరైనా రావాలా? నో సార్, ఐల్ స్టార్ట్. ప్లే. పవర్ఫుల్ అండ్ ఏన్షియంట్ టెంపుల్స్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఈ దేవాలయాల చుట్టూ ఎన్నో అద్భుతాలు, మహిమలు, కథలు ప్రచారంలో ఉన్నాయి. అసలు ఈ మహిమలు నిజమేనా? వీటి వెనకాలుంది దైవశక్త లేక మానవ మేధస్స? ఇది కనుక్కోటానికే నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఈ ప్రాజెక్ట్లో నేను విజిట్ చేసింది ఫస్ట్ పూరి జగన్నాథ్ దేవాలయం. ఈ గుడి మీద పక్షులు ఎప్పుడూ అసలు ఎగరవు. అంతేకాదు, మనం ఈ దేవాలయం బయట నుంచుంటే మనకి వినిపించే సముద్ర ఘోష లోపల అడుగు పెట్టగానే అస్సలు వినపడదు. ఈ ప్రాజెక్ట్లో నన్ను ఎక్కువ ఆకర్షించింది సుబ్రహ్మణ్యపురం. ఈ ఊర్లో ఉన్న అతి ప్రాచీన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇది. మీరు చూస్తే ఈ గుడికి మూడు వైపులా నీరు, ఒకవైపు ఊరు ఉన్నాయి. ఈ టెంపుల్ గురించి నేను కూడా విన్నాను సార్. ఈ ఆలయంలో ముఖ్య విశేషం ఏంటంటే మూల విరాట్టుకి అభిషేకం నిషేధం. అభిషేకం చేయకూడదా? ఎస్ సార్. ఇలాంటి నియమం ఏ టెంపుల్లోనూ వినలేదే. స్ట్రేంజ్. అయినా ఒక ఆస్ట్రాయిడ్, అదే ఒక గ్రహశకలం దేవుని విగ్రహ రూపంలో నేల మీద రావటమా? కార్తీక్, డు యు రియల్లీ బిలీవ్ దిస్? అకార్డింగ్ టు ది రికార్డెడ్ ఎవిడెన్స్ వి హావ్ టు సర్. అక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం అదే జరిగింది. ఈ దేవాలయంలో ఏవైనా అద్భుతాలు జరిగాయా కార్తీక్? ఆలయ నిర్మాణ సమయంలో ఒకటి జరిగింది సార్. అస్లాం ఖాన్ అనే తురుష్క రాజు సుబ్రహ్మణ్యపురం పైన యుద్ధాన్ని ప్రకటించి వేల మంది సైన్యంతో కోట బయట మఖాం వేశాడు. ఏం చేయాలో పాలుపోని రాజు రవివర్మ ఆ సుబ్రహ్మణ్య స్వామి పైన భారం వేసి యుద్ధానికి సిద్ధపడ్డాడు. కానీ ఆ రాత్రి ఒక గొప్ప అద్భుతం జరిగింది. అస్లాం ఖాన్, అతని ప్రధాన అనుచరగణం రక్తం కక్కుకుని చనిపోయారు. అతని సైన్యం భయంతో చెల్లా చెదురు అయిపోయారు. అస్లాం ఖాన్ని అంతం చేసింది స్వయంగా సుబ్రహ్మణ్య స్వామియే అని జనాలు చెప్పుకున్నారు. ఆ విజయాన్ని స్తుతిస్తూ రవివర్మ సుబ్రహ్మణ్య విజయం అనే కావ్యాన్ని రచించి స్వామికి అంకితం చేశాడు. అది ఇప్పటికీ ఆ ఆలయంలో భద్రపరిచి ఉంది. ఇంట్రెస్టింగ్. ఈ దేవాలయాలన్నీ చూశాక ఏం తెలియంది కార్తీక్? What do you believe now? దేవుని మహిమ, మానవ మేధస్స. దేవుని ఉనికిని చూపించే ఒక్క ఆధారం కూడా ఇప్పటి వరకు దొరకలేదు సార్. కానీ మానవ మేధస్సు ఎంత గొప్పదో చెప్పేందుకు చాలా ఆధారాలు దొరికాయి. మరి నీ రీసెర్చ్ లో సెకండ్ ఫేజ్ ఏమిటి కార్తీక్? సుబ్రహ్మణ్యపురంకి వెళ్లి దీని గురించి ఇంకా రీసెర్చ్. ఏమైందా నీకు? అక్కడ మేఘనాన్ షాపింగ్ మాల్లో మేఘ్నాక మళ్ళీ సార్. నువ్వు వచ్చిందే ఆలస్యం సార్. సెమినార్ లో ఉన్న కార్తీక్ ని డిస్టర్బ్ చేస్తావేంటి? అది కాదు సార్. సార్ ప్లీజ్ స్టాప్ ఇట్. మళ్ళీ సెమినార్ అయ్యాక చూసుకోండి. కార్తీక్ యూ ప్లీజ్. ఇట్స్ ఓకే. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్.